బిగ్ బాస్ అనే కార్యక్రమం గురించి బొల్లితెర ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదని చెప్పాలి దాదాపు అన్ని భాషల్లో కూడా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది అయితే మిగతా భాషల్లో సూపర్ సక్సెస్ అవుతున్న బిగ్ బాస్ అటు తెలుగులో మాత్రం అంతంత మాత్రం రేటింగ్స్ మాత్రమే సొంతం చేసుకుంటూ చివరికి నిర్వాహకులకు నష్టాలని మిగులుస్తుంది అన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ఇప్పటి వరకు జరిగిన ఆరు సీజన్లు పూర్తయిపోయాయి అయితే ఇక గత సీజన్స్ వచ్చిన రేటింగ్స్ ఏడాది బిగ్ బాస్ కొత్త సీజన్ ఉంటుందా లేదా అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది రేటింగ్స్ కోసం నిర్వాహకులు ఎలాంటి కొత్త ప్లాన్స్ వేస్తున్నారన్నది కూడా చర్చనీయాంశంగా మారిపోయిందని చెప్పాలి అయితే బిగ్ బాస్ ఏడవ సీజన్ కి హోస్ట్ గా నాగార్జున తప్పుకునే అవకాశం కూడా ఉంది ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి హోస్ట్ గా రానా బాలకృష్ణ రమ్యకృష్ణ విజయ్ దేవరకొండ వీళ్లలో ఎవరో ఒకరు రాబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి అయితే ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లి పెళ్లి చేసుకొని ఎంతో అన్యోన్యంగా ఉన్న జంటలను ఇక జోడీగా హౌజ్ లోకి పంపించడం చూశాం కానీ బిగ్ బాస్ ఏడవ సీజన్ కోసం మాత్రం నిర్వాహకులు ఒక బిగ్ ప్లాన్ వేశారట ఇంతకు ముందు సీజన్ లో లాగా అన్యోన్యంగా ఉన్న దంపతులను కాదు మనస్పర్ధలతో విడిపోయి విడాకులు తీసుకున్న జంటను హౌస్ లోకి పంపించబోతున్నారట స్టార్ సింగర్ నోయల్ ప్రముఖ నటి ఎస్తర్ బిగ్ బాస్ లోకి పంపించబోతున్నారట వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకొని తర్వాత మనస్పర్ధలు రావటంతో విడాకులు తీసుకున్నారు ఇక ఒకరిపై ఒకరు షాకింగ్ ఆరోపణలు కూడా చేసుకున్నారు వీరిద్దరిని హౌస్ లోకి పంపిస్తే ఇక జనాలు ఆసక్తిగా షో చూస్తారని టీఆర్పీ రేటింగ్ పెరుగుతుందని అనుకుంటున్నారట నిర్వాహకులు ఏం జరుగుతుందో చూడాలి మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన సింబల్ సిమ్మల్ని గట్టిగా కొట్టండి